Hello all, welcome to Thai View. And here is the non-spoiler review of the film Zombie Reddy. Zombie lu matram aripinchayabba. Okka matlo cheppalante movie must hai. Inka in-depth review lo gelipodama. Meer ippati varaku enno zombie films Korean vi Hollywood vi chusuntaru. Nenu kuda chusa. But okka sari theater lo kelli kuchunnaka naaku avemi gurtrale. 1 year back meer naaku zombie plus faction movie ani cheppunte chichi ఆ రెండు జానర్స్ని కలపడం ఏంటారు నాయన ఏం బాగుంటుంది అసలు అనేవాడిని. కానీ ప్రశాంత్ వర్మ మేడ్ ఇట్ లుక్ సో డ్యామ్ కన్విన్సింగ్. ఫ్యాక్షన్ డ్రామాలో జాంబీస్ వస్తే ఎంత క్రేజీగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశా. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ 2 జానర్స్ అనొచ్చు. కామెడీ సస్పెన్స్ రెండింటిని బాగా హ్యాండిల్ చేశారు. ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ బ్యాక్ఫైర్ అవడం వల్ల ఒక డెడ్లీ వైరస్ క్రియేట్ అవుతుంది అండ్ ఆ వైరస్ వల్లనే జాంబీస్ అవుతారు. అనుకోని సిచ్యువేషన్లో హీరో పేరు మారియో కర్నూలు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ పాత సీమ పగల మధ్య రగులుతున్న 2 ఊర్లని చూస్తాడు. సరిగ్గా అదే టైంకి ఈ జాంబీ వైరస్ పాకుతుంది. అక్కడ నుంచి ఎలా బయటపడ్డారు అనేదే స్టోరీ అనమాట. ఓన్లీ జాంబీస్ అండ్ ఎస్కేపింగే ఉంటుంది అనుకుంటే పొరపాటే. అక్కడక్కడ ఫన్ అండ్ టర్న్స్ ఇన్ స్టోరీ కూడా ఉంటాయి. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, తేజ సజ్జా చిన్నప్పుడు ఏ హీరోకి చైల్డ్హుడ్ రోల్ అయినా సరే తేజయే చేసేవాడు. ఇప్పుడు తేజ హీరో అయ్యాడు అంటే ఎలా చేశాడు అని చిన్న డౌట్ ఉంటుంది. హీస్ గుడ్ ఇన్ హిస్ రోల్. ఎంతైనా చిన్నప్పటి నుంచి యాక్టర్ కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. 2 ఫీమేల్ లీడ్స్ ఆనంది అండ్ దక్ష కూడా చాలా బాగా చేశారు. చెప్పాలంటే ఆనంది తన పాత్రని చాలా ఈజీగా చేసింది అనొచ్చు. మిర్చి హేమంత్కి మంచి రోలే పడింది. ఇన్నోసెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ యాంగిల్ అనమాట. జబర్దస్త్ సీను కామెడీ వర్క్ వెల్. థియేటర్లో అందరూ నవ్వుకున్నది సీను సీన్స్లోనే. అలానే అన్నపూర్ణ గారు కూడా ఉంటారు, ఆవిడ కామెడీ కూడా బాగుంది. ఇంకా ఫ్యాక్షన్ లీడర్స్గా చేసిన 2 రోల్స్ కూడా థియేటర్ బయటకు వచ్చినప్పుడు గుర్తుంటాయి. కమింగ్ టు ద టెక్నికాలిటీస్, ఈ మూవీకి హ్యూజ్ ప్లస్ టెక్నికల్ డిపార్ట్మెంటే. సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్. ఆ జాంబీ ఎఫెక్ట్స్ అన్ని స్క్రీన్ మీద విజువల్స్తో ఎక్సలెంట్గా చూపించగలిగారు. మార్కే రాబిన్ బీజిఎం అయితే పర్ఫెక్ట్. కొన్ని పోర్షన్స్లో ఆ ఫ్యాక్షన్ మూవీస్ బీజిఎం రావాలి అండ్ అవి ఈ జాంబీ సెటప్లో సింక్ అవ్వాలి, దానికి తగ్గట్టు ఇచ్చారు. కామెడీ సీన్స్కి కూడా స్కోర్ చాలా బాగా ఇచ్చారు. మేకప్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ పనితనం స్క్రీన్ మీద కనబడుతుంది. జాంబీలు అయ్యి మేకప్ కొంచెం బాగాలేకున్నా సీరియస్ సీన్స్ కూడా కామెడీ అయిపోయేవి. బట్ జాంబీస్ వచ్చినప్పుడు నిజంగానే భయం వేస్తుంది, అంత బ్యూటిఫుల్గా చేశారు మేకప్. ఫైనలీ రైటింగ్ డిపార్ట్మెంట్, మూవీ ఫస్ట్ హాఫ్ అంతా హీరో అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ సెటప్కి యూస్ చేసుకున్నారు. సో కథలో టోటల్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. బట్ వన్స్ ఫస్ట్ జాంబీ స్క్రీన్ మీద కనిపడినప్పుడు ఓకే స్టార్ట్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఫస్ట్ హాఫ్ అంతా సీమ బ్యాక్డ్రాప్ అండ్ ఫ్యాక్షన్ స్టఫ్ విత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ద రియల్ థ్రిల్ స్టార్ట్స్ విత్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం జాంబీస్ అండ్ యాక్షన్ స్టఫ్. సింపుల్గా చెప్పాలంటే మనకి కావాల్సిన స్టఫ్ అనమాట. సీమకి తగ్గట్టు భలే డిజైన్ చేసుకున్నారనిపించింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీయడం చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఇఫ్ యూ సీ ద బిగ్గర్ పిక్చర్, జాంబీ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పగలు ప్రతీకారాలు అన్నీ పక్కన పెట్టేసి కలిసి ఫైట్ చేయడం అనే ఎమోషన్ని ఆన్ పాయింట్ రాసుకున్నారు. ఎందుకంటే కోవిడ్ టైమ్స్లో మనం కూడా అన్నీ పక్కన పెట్టేసి హ్యూమన్స్ లాగా కలిసి ఫైట్ చేశాం. యూ గెట్ మీ రైట్? ఆ యాక్షన్ సీన్స్ అయితే బెస్ట్కి గుడ్కి మధ్యలో ఒక సన్నటి లైన్ ఉంటుంది చూసారు, ఆ పాయింట్కి రీచ్ అయింది అనమాట నాకు. క్లైమాక్స్ ఏమవుతుంది అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా యాక్షన్, సస్పెన్స్ అండ్ మంచి కామెడీ గురించి చూస్తే జాంబీ రెడ్డి మంచి టైంపాస్ సినిమా. ఓటీటీలో వచ్చేస్తుంది కదా తర్వాత చూద్దాం అనుకుంటే మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు. వెంటనే థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ ఆల్సో సౌండ్ బాగున్న థియేటర్స్ ఎంచుకోండి. వీలైతే సెకండ్ షో సెట్ చేయండి చెప్తాను, మంచి ఫీల్ ఉంటుంది. అండ్ యా, వెయిట్ ఫర్ ది తొడకొట్టు చిన్న డైలాగ్. సో దాట్స్ ది రివ్యూ గైస్. మా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాం. బాయ్ బాయ్.